ఈ హౌస్ లో బేసిక్ గా చాలా మంది మనుషులకి మానవత్వ విలువలు అనేవి లేవు. యాక్చువల్గా ఇక్కడ జరుగుతుంది అంత నాటకం, కప్పటి నాటకం. ఎస్, ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ప్రతి ఒక్కరిని టార్చర్ చేసి ఒక్కొక్కరిని సైడ్ చేసాలని చూస్తారు. అది కౌశల్ స్థానంలో ఎవరున్నా సరే బయటకు వెళ్ళిపోక తప్పదు, బికాస్ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. అక్కడ కౌశల్ అనే ఉండని, ఎవరైనా ఉండని. ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాను అని చెప్తున్నారు అందరు. ఎస్, నేను గేమ్ ఆడడానికి వచ్చాను. నేను ఇక్కడ బంధాలు పెట్టుకోవడానికి, రిలేషన్స్ పెట్టుకోవడానికి రాలేదు. నాకంతా గేమే. నేను చిన్నప్పటి నుంచి అలాగే పెరుగుతూ వచ్చాను, అలాగే పెరుగుతాను, అలాగే చేస్తాను. నా గేమ్ ఫోకస్ ఇక్కడికి వచ్చింది ఒక ఎయిమ్ తో. బయటకు వెళ్ళిన తర్వాత ఈ బిగ్ బాస్ ని యూజ్ చేసుకుని ఒక సాధించాలని ఒక ఎయిమ్ తో నేను అదే ఎయిమ్ మీద నాకు 24 గంటలు ఛాన్స్ ఉంటుంది. నేను అదే గేమ్ ని 24 అవర్స్ పాటిస్తాను. దయచేసి కౌశల్ ఆడేది గేమ్ గేమ్ గానే చూడండి. నేను దయచేసి దాన్ని సీరియస్ తీసుకుంటాను. మీ అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశంతో వచ్చినట్టున్నారు. నా ఉద్దేశం మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది ఫోకస్ అండ్ గేమ్. ఈ హౌస్ లో బేసిక్ గా చాలా మంది మనుషులకి మానవత్వ విలువలు అనేవి లేవు. యాక్చువల్గా ఇక్కడ జరుగుతుంది అంత నాటకం, కప్పటి నాటకం. ఎస్, ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ప్రతి ఒక్కరిని టార్చర్ చేసి ఒక్కొక్కరిని సైడ్ చేస్తారని చూస్తారు. అది కౌశల్ స్థానంలో ఎవరున్నా సరే బయటకు వెళ్ళిపోక తప్పదు, బికాస్ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. అక్కడ కౌశల్ అనే ఉండని, ఎవరైనా ఉండని. ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాను అని చెప్తున్నారు అందరు. ఎస్, నేను గేమ్ ఆడడానికి వచ్చాను. నేను ఇక్కడ బంధాలు పెట్టుకోవడానికి, రిలేషన్స్ పెట్టుకోవడానికి రాలేదు. నాకంతా గేమే. నేను చిన్నప్పటి నుంచి అలాగే పెరుగుతూ వచ్చాను, అలాగే పెరుగుతాను, అలాగే చేస్తాను. నా గేమ్ ఫోకస్ ఇక్కడికి వచ్చింది ఒక ఎయిమ్ తో. బయటకు వెళ్ళిన తర్వాత ఈ బిగ్ బాస్ ని యూజ్ చేసుకుని ఒక సాధించాలని ఒక ఎయిమ్ తో నేను అదే ఎయిమ్ మీద నాకు 24 గంటలు ఛాన్స్ ఉంటుంది. నేను అదే గేమ్ ని 24 అవర్స్ పాటిస్తాను. దయచేసి కౌశల్ ఆడేది గేమ్ గేమ్ గానే చూడండి. నేను దయచేసి దాన్ని సీరియస్ తీసుకుంటాను. మీ అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశంతో వచ్చినట్టున్నారు. నా ఉద్దేశం మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది ఫోకస్ అండ్ గేమ్. దట్స్ దట్స్.